ఎల్లుండే రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు పోలింగ్ జరగనుంది. ఓట్లు వేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారు సిటీ పబ్లిక్. దీంతో సిటీలోని బస్ స్టాండ్స్ లో ఫుల్ రష్ కనిపిస్తోంది. ఉద్యోగులకు శనాదివారాలు సెలవులతో పాటు సోమవారం ఎన్నికల హాలిడే కలిసి వచ్చింది. దీంతో ఆర్టీసీ బస్ స్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ లోని జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ బస్ స్టాండ్స్ అన్ని ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు యాదాద్రి చౌటుపల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. కొత్తగూడెం నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై 5 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఏపీ కోసం ఇప్పటికే ప్రకటించిన బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్ అయిపోయాయి. ఈ నెల 10, 11, 12 తేదీల్లో 400 బస్సులకు ప్రయాణికులు ముందస్తుగానే రిజర్వేషన్లు చేసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అదనంగా మరో 150కి పైగా ప్రత్యేక బస్సులను 10న ఆన్లైన్లో పెట్టినట్లు తెలిపారు. తెలంగాణ జిల్లాలకు 10, 11, 12 తేదీల్లో 1400 సర్వీసులు ఆర్టీసీ ప్రత్యేకంగా నడుపుతోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎల్బీ నగర్ నుంచి సదానందం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సదా, బస్ స్టాండ్స్ లో రష్ ఎలా ఉంది? ఎల్లుండి జరగబోయే పోలింగ్ కి అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలో జరగబోయే ఎలక్షన్స్ కోసం హైదరాబాద్ లో ఉన్న పబ్లిక్, ఎవరికైతే వాళ్ళ సొంత ఊర్లలో ఓటు ఉంటుందో వాళ్ళంతా కూడా ఓటు వేయడానికి సిటీలోని అన్ని ప్లేసెస్ నుంచి వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. ఇక వీళ్ళు వెళ్తుండడంతో అన్ని సిటీలోని అన్ని బస్ స్టాప్లు అన్ని రష్గా మారినాయి. ఇటు ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్డు, అలాగే ఎల్బీ నగర్, ఎట్ ప్రజెంట్ మనం ఎల్బీ నగర్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నుంచి ఇటు మిర్యాల కూడా, కోదాడ, నల్గొండ, అలాగే ఖమ్మంకు వెళ్లే వాళ్ళంతా ఇక్కడి నుంచే వెళ్తారు. ఇదే కాకుండా ఏపీలోని విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, అటు తూర్పు గోదావరి అటు వెళ్లే వాళ్ళంతా కూడా ఈ రూట్ నుంచే వెళ్తారు. సో దీంతో ఇక్కడికి వచ్చిన పబ్లిక్ అంతా ఇక్కడ నుంచి బస్సెస్ లో వెళ్తున్నారు. సో యాక్చువల్ గా నైట్ టైంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వెళ్తారు, కానీ ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ చార్జెస్ 3 times 4 times పెంచేయడంతో ఇటు టీఎస్ఆర్టీసీ వేసిన స్పెషల్ బస్సుల్లో వెళ్ళడానికి పబ్లిక్ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వెళ్తున్నారు. సో యాక్చువల్ గా టీఎస్ఆర్టీసీ పబ్లిక్ రష్ ని బట్టి ఇక్కడ సిటీలో ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయి కదా, వాటి అన్నింటినీ స్పెషల్ గా సిటీ బస్సులు తీసేసి ఇటు ఏపీకి, అలాగే దీంతో పాటు నల్గొండ, కోదాడకు స్పెషల్ గా నడుపుతుంది. సో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో కంపేర్ చేస్తే దీనిలో చార్జెస్ కొంచెం తక్కువ ఉండడంతో పబ్లిక్ అయితే ఈ ఆర్టీసీ బస్సులో వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇక్కడ కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. బ్రదర్, ఎక్కడికి వెళ్తున్నావు? కోదాడ వెళ్తున్నాం బ్రదర్. ఓటేయడానికే బ్రదర్. హుజూర్నగర్ మాది హుజూర్నగర్, యాక్చువల్లీ కోదాడ నుంచి హుజూర్నగర్ పోతాం అనమాట. అయితే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ డ్యూ టు దిస్ ఎఫెక్ట్. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ ఈస్ దట్ సో మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ అబౌట్ ది బసెస్. ఏం జరుగుతుందంటే బ్రదర్, ఇక్కడ బాగా స్ట్రెంత్ ఎక్కువైపోతున్నారు, ఇక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి బ్రదర్. చాలామంది చూస్తుంటే మనం రోడ్ల మీద నిలబడుతున్నారు. సో ఈ ఫెసిలిటీస్ కూడా కొంచెం ఇక్కడ ఏంటంటే ఇది మెయిన్ స్పాట్ అయిపోయింది అందరికీ. కోదాడ, విజయవాడ, కోదాడ, నల్లగొండ, నెక్స్ట్ హుజూర్నగర్, ఎక్కడైతే మిర్యాల కూడా, ఇవన్నీ పోయే ప్లేసెస్ కూడా ఇది మెయిన్ ప్లేస్ అయిపోయింది. పోవాలంటే ఎంజీబీఎస్ పోవాలి, లేదంటే దిల్సుఖ్ నగర్ పోవాలి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే బ్రదర్, కొన్ని సదుపాయాలు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఏదైతే ఓటింగ్ సెక్షన్ కానీ ఆడలేసి ఉన్నప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఇక్కడ నుంచి పోవడానికి వీలుంది. సో కనీస సదుపాయాలు మాకు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాం. బస్సులు ఉన్నాయా కోదాడ పోవడానికి? కోదాడ పోవడానికి అయితే ఇప్పటివరకు అయితే బస్సెస్ అయితే ఏం లేవు బ్రో బ్రదర్. మ్యాక్సిమం మిర్యాల కూడా వాటికే వేస్తున్నారు. ఇక బస్సెస్ అయితే వేస్తున్నారు కానీ నాన్ స్టాప్ అని పెడుతున్నారు డైరెక్ట్ విజయవాడ అని చెప్పేసి, అది కొంచెం ప్రాబ్లం ఉంది. మళ్ళీ మధ్యలో ఆపట్లేదా మీరు ఆగే దగ్గర? మేము ఆగే దగ్గర అయితే ఆపట్లేదు బ్రదర్. అది విజయవాడ పోయేది అయితే విజయ కోదాడ నుంచి పోయేది, కానీ నాన్ స్టాప్ అని చెప్పేసి బస్సెస్ వేస్తున్నారు. సో చార్జెస్ ఎట్లున్నాయి మామూలుగా ఈసారి? చార్జెస్ ఏమైనా పెంచారా? చార్జెస్ అయితే పెంచారో లేదో అయితే మనకైతే తెలియదు బ్రదర్, కానీ ఇంతకుముందు ఉన్నట్లే ఉందని నేను అనుకుంటున్నాను. చాలామంది ఇక్కడ నుంచి ఇదే స్పాట్ నుంచి ఇటు ఏపీకి వెళ్ళే వారు ఎక్కువ మంది ఉండడంతో ఇక్కడ రష్ కూడా ఉంది. ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు. సో ఎక్కడికి వెళ్తున్నారు? కోదాడ. ఓటేయడానిక? అవును. ఇంతకుముందు కేసారా? ఫస్ట్ టైమ్? ఫస్ట్ టైమ్. ఎట్లా ఉంది ఇక్కడ బస్ రషెస్ ఉన్నాయా? ఎట్లా ఉంది మీకు బస్ సరిగ్గా దొరుకుతున్నాయా? బస్ సరిగ్గా దొరకట్లేదు, రష్ ఎక్కువ ఉంది. ఎల్లుండి కదా, సో ఈ రోజు ముందుగా వెళ్తున్నావు, ఈ రోజు రేపు హాలిడేస్? హాలిడేస్. ఏం చేస్తుంటావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. సో ఏ కాలేజ్? ప్రిన్స్టన్ ఉమెన్స్ కాలేజ్. మీరు? సేమ్ కాలేజ్. సేమ్ కాలేజ్? ఎక్కడ మీది? ఎక్కడ? మాది కోదాడ. కోదాడనా? ఫస్ట్ టైమా మీరు కూడా? ఫస్ట్ టైమ్. ఫస్ట్ టైమ్. ఎట్లా ఉంది ఫస్ట్ టైం ఓటేయడానికి? అంటే ఆల్రెడీ అయిపోయింది, ఇది సెకండ్ టైం ఎంపీ ఎలక్షన్స్. బస్సెస్ ఉన్నాయా? సరిపోను అస్సలు లేవు. మేము వచ్చి 1 hour అవుతుంది, ఒక బస్సు అస్సలు లేదు. కొన్ని స్పెషల్ బస్సులు వేసినామని కూడా చెప్తున్నారు కదా ఆర్టీసీ వాళ్ళు, ఏం లేవా?
అవి మాకు దొరుకుతలేవు అసలు. ఎక్కిన బస్సెస్ అన్ని మళ్ళీ దిగిపోతాయి, దొరుకుతలేవు. ఇప్పుడు స్పెషల్ బస్సులు వేసారు కదా, దానిలో మీకు మహాలక్ష్మి ఫ్రీ స్కీమ్ చెల్తుంది అంటారా, ఏమంటారు? మాకు తెలియదు సార్. ఓకే, చూసాం కదా. యాక్చువల్గా ఇక్కడ ఎల్బీ నగర్ స్పాట్ నుంచి స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. ఇక్కడ నుంచి 300 స్పెషల్ బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కాకపోతే ఆ స్పెషల్ బస్సులు అన్నీ కూడా ఇటు విజయవాడకి, ఖమ్మంకి అటే ఎక్కువగా నడుపుతున్నారు. వాటి అన్నిటికి కూడా నాన్ స్టాప్ అని చెప్పడంతో మధ్యలో దిగిపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇటు కోదాడ కానీ మిర్యాలగూడ కానీ వాళ్లకు ఆ డైరెక్ట్ అవి నాన్ స్టాప్ ఉండడంతో మేము మధ్యలో దిగలేకపోతున్నాం. వాటిని ఎక్కినా కూడా మమ్మల్ని దించేస్తున్నారని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇక మరోవైపు ఏపీకి వెళ్లే వాళ్ళ కోసం అయితే ప్రైవేట్ ట్రావెల్స్ తోటి కంపేర్ చేస్తే ఈ ఆర్టీసీకి సంబంధించిన బస్సులు కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయవాడకి మామూలుగా అయితే 600 రూపీస్ టికెట్ ఉంటుంది, ఛార్జ్ ఉంటుంది. సో ఇంకొక 100 రూపీస్ ఎక్స్ట్రా చేసి టీఎస్ఆర్టీసీ 700 to 750 ఛార్జ్ చేస్తుంది. కానీ ప్రైవేట్లో చూసినట్లయితే ప్రైవేట్ ట్రావెల్స్లో ఆల్మోస్ట్ 2000 నుంచి విజయవాడకు ఛార్జ్ చేస్తున్నారు. సో ముందుగా రిజర్వ్ చేసుకోవాలి, అది కూడా ఇప్పుడు చూస్తే దొరకట్లేదు అని చెప్తున్నారు. సో దాంతో మామూలుగా ప్రైవేట్ ట్రావెల్స్ నైట్ టైంలో ఇక్కడ నుంచి వెళ్తాయి. సో ఎర్లీ మార్నింగ్ అట్లా దిగుతారు. కానీ ఇటు డైరెక్ట్ ఇక్కడికే వస్తే ఒక రష్ను బట్టి మేమైతే బస్సెస్ అరేంజ్ చేస్తామంటూ కూడా ఇక్కడ ఉన్న ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు కొంతమంది ఇక్కడికి ఆర్టీసీకి సంబంధించిన ఇది ప్లేస్కి వచ్చి కొంతమంది ఇక్కడ నుంచి విజయవాడకు వెళ్ళడానికి డైరెక్ట్గా కార్లలో తీసుకెళ్తున్నారు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 2000 to 2500 ఛార్జ్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు తప్పకుండా మేము సొంత ఊళ్ళకి వెళ్ళాలి, అది కూడా ఇటు ఎల్లుండి ఎలక్షన్స్ ఉన్నా ఈ రోజు సెకండ్ సాటర్డే, రేపు సండే కాబట్టి 3 డేస్ స్పెండ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఛార్జెస్ ఎక్కువైనా కూడా ముందస్తుగానే వెళ్తామని చెప్తున్నారు. ఒకవైపు ప్రైవేట్ ట్రావెల్స్లో ఆన్లైన్లో బుక్ చేసుకుందామని చూస్తే ఆన్లైన్లో లేవు, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఎలాంటి స్పెషల్ బస్సులు కూడా వేయలేదు. కాబట్టి టీఎస్ఆర్టీసీ బస్సులలో వెళ్ళడం లేకపోతే ఇక్కడున్న డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన ప్రైవేట్ క్యాబ్స్లో వెళ్ళడమే ఇక్కడున్న మార్గం అని చెప్తున్నారు. ఇక మరోవైపు ఇక్కడ జనాలు ఎక్కువగా ఉండడం, ఇటు బస్సులు అలాగే కార్లు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా వచ్చి ఇక్కడ ఆపడంతో ఈ ఏరియా అంతా కూడా చాలా వరకు రష్గా మారింది. ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా మంది ఈ రోజే వెళ్తున్నారు. ఎందుకంటే ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు హాలిడేస్ కాబట్టి చాలా మంది ఎస్పెషల్లీ ఏపీకి వెళ్లే వాళ్ళంతా కూడా ఇక్కడికి ఎల్బీ నగర్కి వచ్చి ఇక్కడి నుంచి వెళ్తున్నారు. సో మొత్తానికి ఈ ఏరియానైతే చాలా వరకు రద్దీ రద్దీగా కనిపిస్తుంది సౌజన్య.